దేవునామానికి వందనాలు. ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని నామాన్ని గణపరచడానికి దేవుని యొక్క నామాన్ని ఆరాధించడానికి దేవుడు మనకి కృప చూపించినందుకు దేవునికి వేలాది వందనాలు. మనము నిన్నటి దినాన దేవుని యొక్క వాక్యంలో నుంచి అబ్రహాం యొక్క జీవితం గురించి మనం నేర్చుకొని ముగించాము. ఉన్నారా అందరూ? అబ్రహాము ఇంటికి రెబెకా తిరిగి వచ్చి ఏం జరిగింది, ఇసహాకుతో వివాహం చేసుకొని అబ్రహాం యొక్క జీవితం అక్కడితో ముగించిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే మనం నిన్నటి దినాన పూర్తిగా మనం నేర్చుకున్న ఒకే విషయము, చివరికి రెబెకా ఏం చేసింది, అబ్రహాం ఇంటికి చేరి వచ్చినట్టుగా మనం కూడా ఏం చేయాలి, సంఘముగా తండ్రి అయిన దేవుని దగ్గరికి చేరి తీరాలి. అదే మన ఆత్మీయ జీవితంలో ఉండాల్సిన ఒక శ్రేష్ట విషయం. ఆ విషయం కొరకు మనం ఏం చేయాలి, జీవితాన్ని నడిపించుకోవడానికి చూసుకోవాలి. అందుకే ఈరోజు కొత్త ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. మోషే యొక్క జీవితం గురించి మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో మనం మోషే యొక్క జీవితం గురించి మనం చూడగలుగుతున్నాం. యోసేపు కాలం అయిపోయిన తర్వాత మోషే యొక్క కాలాన్ని మనం చూస్తున్నాం. మోషే గురించి మనం చూసుకోవాలంటే నిర్గమకాండం మొదటి 2వ అధ్యాయం నుంచి చదివగలిగితే మనం మోషే యొక్క జీవిత అనుభవం గురించి మనం చదువుకోవచ్చు. మోషే యొక్క జీవితం గురించి నేర్చుకోవడానికి మనం ఈరోజు నుంచి మనం చూసుకుందాం. అందుకే ఆదికాండంలో ద్వితీయ నిర్గమకాండం 2వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుకుందాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. తర్వాత గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు వాని దాచెను. హలో, అక్కడ చదివిన వాక్యాంశాల్లో మనం చూడగలుగుచున్నాము, ఒక లేవి కుటుంబంలో ఉన్న ఇద్దరు పెళ్లి చేసుకొని, లేవి కుటుంబంలో ఉన్న ఇద్దరు దేవుని విశ్వసించుకొని ఏం చేశారు, వివాహం చేసుకున్నారు. హలో, లేవి అన్నది యాకోబు యొక్క పిల్లలు, యాకోబు కుటుంబములో జన్మించిన పిల్లలు, ఆ కుటుంబ తరగతిలో వచ్చిన వాళ్ళు, అంటే ఇస్రాయిలీలు లేకపోతే యూదులు లేకపోతే దేవునికి నమ్మిన ఇద్దరు కుటుంబీకులు. వాళ్ళు ఏం చేశారు, దేవునికి నమ్ముకొని దేవుని యందు భయభక్తి కలిగి జీవించిన కారణముగా దేవుడు వారికి ఒక సంతానాన్ని ఇచ్చారు. ఆ సంతానము పేరే మోషే అని చూడొచ్చు. అయితే అక్కడ జరిగిన మొదటి అధ్యాయం నుంచి మనం చదువుకొని వచ్చినప్పుడు ఇస్రాయేలీలకు జరిగిన పరిస్థితి, యోసేపు కాలం అయిపోయిన తర్వాత, యోసేపు చనిపోయిన తర్వాత ఇస్రాయేల్ ప్రజలు ప్రజా సంఖ్యలో పెరగడం మొదలెట్టారు, లేకపోతే ప్రజా సంఖ్యలో అధికముగా పెరగడం మొదలెట్టారు. యోసేపు చనిపోయిన తర్వాత వేరే ఒక రాజు ఐగుప్త దేశాన్ని పరిపాలన చేసేది. అయితే జరిగిన విషయం ఏంటంటే ఇస్రాయేల్ ప్రజలు బహుగా పెరగడం చూసి వాళ్ళకి అసూయ కలిగేది. ఉన్నారా? ఇస్రాయేల్ ప్రజల యొక్క సంఖ్య పెరగడం చూసేటప్పుడు ఏం జరిగేది, అసూయ కలిగేది. అసూయ కలగడం వలన రాజుగారు ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు. ఏంటి, ఈ ప్రజా సంఖ్యను తగ్గించడానికి ఉన్న ప్రయత్నం చేశారు. అందుకే నిర్గమకాండ 2వ అధ్యాయం మనం చదివినప్పుడు మనం చదివేది ఒక కుమారుని జన్మించి దాచిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. హలో, 2వ అధ్యాయం మొదటి వచనం చదివితే, 2వ వచనం చదివితే ఆ కుమారుని ఏం చేయాల్సి వచ్చింది, 3 నెలల వరకు దాచిపెట్టాల్సిన పరిస్థితి. అందుకే ఆ కుమారుని యొక్క పేరు పెట్టలే. హలో, ఉన్నారా అందరూ? సాధారణంగా జన్మించిన వెంటనే కదా మనం పిల్లలకి పేరు పెట్టేది, లేకపోతే జన్మించక ముందు పిల్లలకి పేరు పెట్టదు. కానీ మోషే జన్మించిన తర్వాత 3 నెలలు అయిన తర్వాత కూడా మోషేకి పేరు పెట్టలే. ఉన్నారా? ఎప్పుడైనా చదివారా మీరు? అలాగైతే ఈ కుమారుని ఏమని పిలుస్తారు? హలో, ఏం చేయలే, పేరు పెట్టలేని కారణం చెప్పొచ్చా? కారణం ఇంతే, పేరు పెట్టాలి. ఆ పరిస్థితి, ఇలాంటి భయానకమైన పరిస్థితి, ఆ పరిస్థితిలో పేరు పెట్టడానికి కాదు కానీ బాబుని దాచుకోవడానికి ఉన్న మనసు. హలో, ఆత్మీకులు ఎప్పుడూ కూడా పిల్లలను దాచిపెట్టుకొని ఉంచాలి. ఉన్నారా?
దేవుని బిడ్డలు వారి పిల్లలను సంరక్షణలో ఉంచి తీరాలి. నేర్చుకోవాలి మోసే యొక్క తల్లిదండ్రుల నుంచి. పిల్లలు కనడం పెద్ద విషయం కాదు, పిల్లలను సంరక్షించడం పెద్ద విషయం. అందుకే రెండో అధ్యాయం రెండో వచనంలో చదివినప్పుడు మనం చూసేది మోషే ఒక తల్లి తండ్రి ఆయనని ఏం చేశారు, ఇంటిలో దాచుకొని ఉంచారు. ఈరోజు రాత్రి నేను మీకు అడుగుచా, నీ పిల్లలను ఇంటిలో దాచి ఉంచేనా పెంచింది? పిల్లలకు పేరు పెట్టడం కాదు పెద్ద విషయం, పిల్లలకు పెద్ద పెద్ద పేర్లు ఉంచి పెద్ద పెద్ద చదువులు ఇవ్వడం కాదు పెద్ద విషయం. పెద్ద విషయం ఏంటో తెలుసా, నీ పిల్లలకు ఆత్మీకతలో దాచిపెట్టుకొని, ఆత్మీక సహవాసములో దాచిపెట్టుకొని ఉంచగలుగుచున్నావా లేదా అన్నది నీవు అర్థం చేసుకోవాలి. ఇప్పటి కాలంలో పిల్లలు చాలామంది దేవుని బిడ్డలకు పిల్లలు ఉన్నారు కానీ దేనికి పనికిరారు. పిల్లలు ఉన్నారు కానీ దేనికి పనికిరారు, సమాజానికి పనికిరారు, సంఘానికి పనికిరారు, ఇంటికి పనికిరారు. హలో, ఒక విశ్వాసి ఆమెకున్న ఒక ఇద్దరు మగపిల్లలు, మగపిల్లల్లో ఒక పెద్ద కొడుకుకి ఆయనకి చర్చిలో ఏదైనా చెయ్యాలి అని ఆశ ఉంది. కానీ తల్లి ఏం చెప్పిందో తెలుసా, వద్దురా చర్చిలో నువ్వేం పని చేయొద్దు, నీ చేత గొడ్డి చాకరీ పని చేయించేస్తారట. నాకు అర్థం కాలే, ఆ తల్లి ఆత్మీకతలో ఆత్మీకురాలా దెయ్యం పట్టిందా నాకు అర్థం కాలే. అంటే చూడండి, ఆమె మనసులో ఉన్న తలంపు చూడండి. దానివల్ల ఏమైంది తెలుసా, ఆ తల్లి ఎలాగో ఆ పిల్లలు కూడా అలాగే తయారయ్యారు. దేవుని దగ్గర నుంచి దూరం, ఆత్మీకుల దగ్గర నుంచి దూరం, దేవుని యొక్క సహవాసం నుంచి దూరమై బతికే పరిస్థితి వచ్చింది. ఎందుకు, తల్లి తీసుకున్న ఒక నిర్ణయం, తల్లి చెప్పిన ఒక సలహా. హలో, అందుకే ఒక విషయం ఎప్పుడు తెలుసుకోవాలి, ఆత్మీకతలో ఉన్నవారి మీద, ఉన్నవారి పిల్లల మీద ఎప్పుడు కూడా సాతాన్ ఏం చేస్తుంది, పని చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎదిరిస్తూనే ఉంటాడు సాతాన్. అందుకే వీళ్ళు ఏం చేశారు, బాబుకి పేరు పెట్టలే, దాని బాబుకి సంరక్షణలో ఉంచాడు. అది ఆత్మీకులకు ఉండాల్సిన బాధ్యత. అందుకే ఇక్కడ మనం చదివిన దాంట్లో మనం చూసేది మోషే జన్మించినప్పుడు అమ్మా నాన్న పేరు పెట్టడానికి ప్రాముఖ్యత చూపించలే, బర్త్డే చేయడానికి ప్రాముఖ్యత చూపించలే, 21 రోజు తర్వాత పండగ చేయడానికి ప్రాముఖ్యత చూపించలే. ఉన్నారా అందరూ? ఇంకా కొందరైతే పుట్టిన తర్వాత ఏవేవి చేస్తున్నారో తెలియట్లేదు. హలో, అది కాదు ప్రాముఖ్యత. ప్రాముఖ్యత ఆత్మీక వలయములో ఉంచగలుగుచున్నావా, ఆత్మీక సంరక్షణలో నీ పిల్లల్ని పెంచగలుగుచున్నావా? పెంచలేకపోతే అంతా పోయినట్లకే. అందుకే యేసుక్రీస్తు వారి సిలువ మరణం జరుగుచు సిలువ వ్యవస్థ కలవరి కొండకు వెళ్తున్నప్పుడు ఆడవాళ్ళందరూ కలిసి ఏడ్చారు. ఏడ్చినప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా, నా గురించి ఏడవ మాకండి, మీ గురించి, నీ పిల్లల గురించి ఏడుచుకో. హలో, ఆత్మీకులు వారి పిల్లలను ఏడుపుతో ఏం చేసుకోవాలి, ఏడుపు ప్రార్థనతో ఏం చేసుకోవాలి, సంరక్షణ పరుచుకొని ఉంచాలి. యోబు దగ్గర నుంచి నేర్చుకోండి, తన పిల్లలు పాపం చేస్తారేమోనని, తన పిల్లలు దూషణ మాట పలుకుతారేమో అని ఒక వేదన ఆయన భయములో పట్టి పిల్లల కొరకు ఆయన ఏం చేస్తున్నారు, తలవారి జామున లెగించి దేవుని మహిమపరచగలిగేటట్టుగా బలి అర్పించి తన పిల్లలను సంరక్షణ వలయములో ఉంచాడు. అందుకే ఈరోజు రాత్రి వేళ తల్లిగా తండ్రిగా ఉన్న నీతో పరిశుద్ధాత్మదేవుడు స్పష్టంగా మాట్లాడేది, నీవు ఎంత ఆత్మీకతలో ఉన్నావో, నీవు ఎంత ప్రార్థనలో జీవించుచున్నావో, నీవు ఎంత అభిషేకం నిండి జీవించుచున్నావో, అది నీ పిల్లలకు అందజేసి సంరక్షణ వలయము లోపల ఉంచి సంరక్షించుకోవాలి. ఇప్పటి కాలంలో తల్లులు అలా కాదు, సంరక్షించాల్సిన సమయంలో సంరక్షించరు, దారి తప్పిపోయిందంట, అయ్యగారు పోయాడండి, రూట్ మారాడు అయ్యగారు, ప్రార్థించేయండి అయ్యగారు, మా బాబు చచ్చిగరా. సంరక్షించాల్సిన సమయంలో సంరక్షించకపోతే ఇదే పరిస్థితి. అప్పుడు అయ్యగారు కాదు, అమ్మగారు కాదు,
నువ్వు తల కిందడు నిలబడినా ఎంత కన్నీరు కార్చాల్సిన పరిస్థితి. లో ఉన్నారు అందరూ. అందుకే పిల్లలకు పేరు పెట్టేదని తర్వాత విషయం. ప్రాముఖ్య విషయం ఏంటి, ఆత్మీకతలో పిల్లలను ఏం చేయాలి, పెరిగి పెంచి పెద్ద చేసుకొని రావాలి. హలో, మనం అందరం చెట్టు నాటుతాం అవునా, ఎక్కడి నుంచో చెట్టు మొలిచిన చెట్టుని తీసుకొచ్చిన ముందు మనం దాని చెట్టు చారు నాలుగు పక్క ఏం చేస్తాం, నాలుగు కర్ర పాచేసి దానిని ఏం చేస్తాం, ఆవో గేదో పశువులో ఏవో తినకుండా దానిని సంరక్షిస్తాం. ఎన్ని సంవత్సరాల వరకు ఈ చెట్టు సుమారు ఆడు ఆ 5-6 అడుగులు ఎత్తొచ్చినంత వరకు దాన్ని ఏం చేస్తాం, సంరక్షణ ఇస్తాం. అలాగైతే మన పిల్లలకు ఆత్మీక పరిపక్వత వచ్చినంత వరకు, హలో, ఆత్మీక పరిపక్వత వచ్చినంత వరకు, ఆత్మీకతలో పరిజ్ఞానం వచ్చినంత వరకు నీ పిల్లలకు ఏం చేయాలి, సంరక్షణలో ఉంచి తీరాలి. చివరికి వచ్చి తల కొట్టుకొని రొమ్ము కొట్టుకొని నేల మీద పడి ఏడిస్తే ప్రయోజనం లేదు, సంరక్షించాల్సిన సమయం సంరక్షించాలి. అందుకే మోషే తల్లిదండ్రులు కొడుకుని కన్న వెంటనే ఏం చేశారు, 3 నెలల వరకు దాచిపెట్టుకొని తన అక్కడ 2:2 చదివినప్పుడు అక్కడ చెప్పిన మాట, ఇంటిలో ఆయనను ఏం చేశారు, దాచిపెట్టి ఉంచారు. ఉంచడం మాత్రం కాదు, తర్వాత ఆమె వారిని దాచలేక వారి కొరకు ఒక జమ్ము పెట్టే. 2వ వచనం అక్కడ చెప్పబడిన మాట మనం చూసే, ఆ కుమారుడు సుందరుడుగా ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. హలో హలో హలో, దాచి సంరక్షణలో ఉంచగలిగితే అందమైన పిల్లలే పుట్టేది. అందుకే మోషే యొక్క జన్మ, మోషే ఒక జన్మించిన కుటుంబం ఇస్రాయేలీల యొక్క కుటుంబం. ఎందుకంటే ఇస్రాయేలీలు ఎవరు, అబ్రహాం యొక్క కుటుంబంలో నుంచి వచ్చిన వారు, లేకపోతే యాకోబు యొక్క కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. యేసు ప్రభు వారి జన్మ కూడా అలాగే జరిగేది. మత్తయి సువార్త 1:17-19 చదివితే యేసుక్రీస్తు వారు కూడా ఇస్రాయేల్ వారి కుటుంబ తరగతిలోనే జన్మించుకొని వచ్చినవాడు. యేసయ్య జన్మించినప్పుడు కూడా ఏం చేశారు, సంరక్షణతో ఆమె తల్లి ఆమెను ఏం చేసేది, సంరక్షణతో జాగ్రత్త పరుచుకొని ఉంచేది. అందుకే ఈరోజు రాత్రి వేళ మన పిల్లల విషయం గురించి మనం ఒక జాగ్రత్త పాటించుకుందాం. హన్నాలాగా తన కొడుకు కోసం ఆమె దేవుని దగ్గర, హన్నా గురించి మీ అందరికీ బాగా తెలుసా, ఆమె దేవుని దగ్గర ఏడవడానికి కారణం ఏంటో తెలుసా, ఎవరు చెప్పలే. హన్నా దేవుని సన్నిధిలో ఏడవడానికి కారణం, అందరూ అదే అనుకుంటున్నారు, గర్భవారం తెరవడానికి అందరూ అదే అనుకుంటున్నారు. అది కాదు కారణం. అన్నా ఇంట్లో అన్నా యజమాని ఉన్నాడు. ఆ యజమాని ఇద్దరికి పెళ్లి చేసుకున్నాడు. మొదటి పెళ్లి చేసుకున్న దాంట్లో వారికి పిల్లలు ఉన్నారు. 2వ దానిని పెళ్లి చేసుకుని ఆమెకి పిల్లలు లేరు. అన్నాకి పిల్లలు లేరు. అన్నాకి పిల్లలు లేరు అన్నది కాదు వేదన. అన్నాని ఏం చేసేది, ఆమె ఇంట్లో ఉన్న ఆడమిని ఏం చేసేది, సతాయించేది. సతాయించడం మాత్రం కాదు, ఆమెకున్న పిల్లలు ఆత్మీక తలంపు లేకుండా జీవించేవారు, ఆత్మీక దర్శనం లేకుండా జీవించేవారు, ఆత్మీక విషయం గురించి ఆలోచన లేకుండా జీవించిన వారు. అంత మాత్రమే కాదు, ఆ దేశంలో ఉన్న పాస్టర్ గారు ఉన్నారు, ఎవరు, ఏలియా కాదు, ఏలి. వాళ్ళ పిల్లలు కూడా ఆత్మీకతలో లేరు. ఏలి పిల్లలు కూడా ఏం లేరు. అంటే ఆ దేశములో ఉన్న పిల్లలందరూ కూడా ఆత్మీకతలో చచ్చిపోయి ఉన్నది చూచినప్పుడే అన్నాకి వేదన కలిగింది. దేవా, నాకొక కొడుకునివ్వండి, ఈ లోకానికి ఈ ప్రజలకు నేను చూపిస్తా, కొడుకుని కంటే ఎలాంటి కొడుకుని కనాలి. పాస్టర్ గారు ఎందుకు, యాజకుడైన ఏలి గారు ఎందుకు దేవాలయం బయట కూర్చున్నారు,
ఎవరు చెప్పలే. ఏలి యాజకుడు ఎందుకు బయట కూర్చున్నాడు? లోన కదా తన పరిచర్య. ఇప్పటికా ఆత్మీకత లేకపోతే బయటే కూర్చోవాలి. కొన్ని సేవకులు కూడా ఇలాగే సొంత చర్చిలో ఆరాధన ప్రార్థన ఉండదు, ఊరంతా సంత తిరుగుడే. అక్కడ ప్రార్థన, ఇక్కడ ప్రార్థన. విశ్వాసులు కూడా ఇలాగే తగ్గారు, సొంత చర్చిలో ఉన్న ప్రార్థనకి వెళ్ళరు, ఊరంతా ఉన్న ప్రార్థనకి అన్నీ వెళ్తారు. ఆత్మీకత లేవు, చచ్చినది అది. హలో హలో, ఉన్నారా? సొంత మన సొంత మనం ఏ సంఘములో పెట్టి పెరిగి వచ్చామో ఆ సంఘములో సభ్యుడై ఉండి ఆ సంఘానికి ఉన్న అన్ని ఆరాధనలో పాలు పంచిన తర్వాతే బయట ఉన్న ఆరాధనకి వెళ్ళేది. ఉన్న సంఘములో ఉన్న ఆరాధనలో దౌక్యం చేసుకోరు, పాలు పంచుకోరు, ఊరంతా తిరిగి ఏమాత్మీయత సంపాదిస్తారు? తర్వాత వచ్చి డైలాగ్, ఆ అయ్య గారు సూపర్ వాక్యం అండి, ఈ అయ్య గారు మీటింగ్ సూపర్ అండి, అక్కడ సుమారు 500,000 మంది జనం వచ్చారు అయ్య గురు, మన చర్చిలో ఎంతమంది? 40 మంది. అంటే ఈ విశ్వాసి మనస్తత్వం ఎలా ఇరుకైపోయిందంటే, మా చర్చిలో కేవలం 40 మందే వస్తారు, వేరే వేరే చర్చిలకు వెళ్తే 500,000 మంది. అంటే ఆయనే మంచిది, ఈయన మంచిది కాదట. హలో, అందుకే ఆత్మీక పరిపక్వత మనకి కావాలి. అందుకే హన్నా జీవించిన కాలములో ఆత్మీక పిల్లలు లేని కాలం, ఆత్మీకతకు ప్రాముఖ్యత లేని కాలం. ఇది చూసినప్పుడు హన్నాకేం కలిగింది? నొప్పి కలిగింది, హన్నాకి భారం కలిగింది. తనకు బోల్డ్ సమస్యలున్నా కూడా దానికన్నా గొప్ప సమస్య అనేం చేసుకున్నది, ఒక కొడుకుని నాకు ఇవ్వుదేవా, ఇస్తే ఆత్మీయుడిగా నిలబెడతా. అందుకే కన్న ఆమె కన్న కని ప్రసవించిన కొడుకు ఎవరు? షమువేల్, ఒక ప్రవక్త, ఒక సేవకుడు, ఒక అభిషేకం చెందినవాడు. హలో, ఈరోజు రాత్రి నేను మీకు అడుగుతున్నాను, నీ పిల్లలు ఇలా అభిషక్తులై మారడానికి ఆశుందా? నీ పిల్లలు ప్రవక్త అయి మారడానికి ఆశుందా? నీ పిల్లలు ఆత్మీకతలో, ఆత్మీకత లేని వారి మధ్యలో ఆత్మీకుడిగా నిలబడేది చూపించడానికి, నలగడానికి ఎంతమంది ఉన్నారు? అది తెలుసుకోవాలంటే అన్నా దగ్గరికి వెళ్ళి అడగండి. అందుకే అన్న ఇంటి దగ్గర ప్రార్థన చేయకుండా ఎక్కడికి వచ్చింది? దేవాలయం ఎదుటకు వచ్చి ప్రార్థన చేస్తే పాస్టర్ గారు ఎక్కడ కూర్చున్నారు? బయట కూర్చోవడం మాత్రం కాదు, ప్రార్థన చేసిన విశ్వాసిని చూసినప్పుడు పాస్టర్ గారు ఏం చెప్తున్నారు? అప్పుడు ఎంత ఆత్మీయుడో తెలుసుకోండి. పాస్టర్ గారు, పాస్టర్ గారు ఎంత ఆత్మీయుడో తెలుసండి. మత్తు పదార్థం ఏమైనా తాగితే ముందు వాసన వస్తుంది అంతే కదా? పాసగారికి వాసన వచ్చిందా? వాసన వచ్చిందో లేదో అక్కడ రాయబడలేదు. పాసగారికి ఏమనిపించింది? ఈమె ఏడవడం. మీరేమనుకుంటారు ఈమె ఎలా ప్రార్థన చేసి ఉంటుంది? మనం అందరం అనుకున్నాం మౌనంగా. హలో, ఒక ఇస్రాయేల్ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఆత్మీకతలో చచ్చి పడి ఉన్నప్పుడు ఆత్మీకత కొరకు దాహం ఉన్నాడు మౌనంగా ప్రార్థన చేస్తారా? చెప్పలే. మీరు పరలోకానికి ఏసై తీసుకెళ్తే అన్నాన్ని పిలిచి అడగండి, అమ్మా ఆ రోజు ఎలా నువ్వు ప్రార్థన చేసావు? ఒకసారి అడిగి చూడండి, ఆమె చెప్తుంది. ఆ దేశములో పాస్టర్ గారు ఆత్మీకతలు లేరు, పాస్టర్ గారి పిల్లలు ఆత్మీకతలు లేరు, దేశములో ఉన్న సభ్యులు ఆత్మీకతలు లేరు. దేవాలయం లోపల పరిచర్య చేయాల్సిన యాజకులే దారి తప్పిపోయి తిరిగినది చూసినప్పుడు ఆత్మీకతలో ఉన్న అభిషేకములో జీవించుచున్న హన్నాకి నొప్పి కలిగింది, తట్టుకోలేకపోయింది హృదయములో. హలో, అందుకే దేవాలయం లోపలికి వచ్చి దేవాలయం లోపలికి ప్రవేశించడానికి ఒక కొడుకుని దేవునికి అడుగుతుంది. ఈరోజు రాత్రి నేను నీకు అడుగుచిన, నీకుందా ఈ డేరింగ్?
అలాగా కనిన కొడుకు ఎవరు? సమూయేలు. అందుకే సమూయేలు జన్మించిన తర్వాత కొడుకుని ఎక్కడికి తీసుకెళ్ళి వదిలేశారు? అయితే పిల్లలు ఎక్కడ పెరగాలి? దేవుని సన్నిధిలో పెరగాలి, దేవ ఆలయంలో పెరగాలి, దేవుని సహవాసములో పెరగాలి. మన విశ్వాసులు అయితే పిల్లలకి చర్చికి తీసుకెళ్ళరు. పిల్లలకి చర్చి చెల్లాలి, పిల్లలు చర్చికి రారు. హలో, ఉన్నారా అందరూ? అమ్మ భోజనం పెట్టంటే పుల్లి భోజనం పెడతారు, అమ్మ చికెన్ పెట్టంటే చికెన్ పెడతారు. చర్చికి వచ్చావా లేదా, ఏం వాక్యం చెప్పారు, ఏటి ఈరోజు ఆరాధనలు నేర్పించారు, అది ఎవ్వరు అడగరు. ఎంతమంది తల్లులు ఉన్నారు అడిగేవారు? హలో, ఎంతమంది ఉన్నారు? అందరు ప్రయోజనాడు అంతా నిశ్శబ్దత. హలో, పిల్లల్ని కనడం పెద్ద విషయం కాదు, పిల్లల ఆత్మీయతలో ఉండడానికి నీవేం చేశావు అది ప్రాముఖ్య విషయం. హలో, పిల్లల ఆత్మీయతలో ఉన్నారా లేదా అన్న విషయం గురించి తల్లిదండ్రులకు ఏముండాలి? ఒక వేదన, ఒక నొప్పి, ఒక భారం. నీ పిల్లల విషయంలో భారం ఉంటేనే దేశ విషయంలో నీకు భారం కలిగేది. నీ కుటుంబం గురించి వేదన కలిగితేనే నీ సంఘం గురించి వేదన కలిగేది. నీ సంఘం గురించి వేదన కలిగితేనే దేశం గురించి వేదన కలిగేది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, మోషే యొక్క తల్లిదండ్రులు ఆ కాలంలో వేదనతో జీవించేవారు. ఆ కాలంలో ఏం జరిగిందంటే, రాజుగారు ఒక నియమము పాస్ చేశారు. ఏంటో తెలుసా? మగ పిల్లల్ని అందరినీ ఏం చేయాలి? చంపేయాలి. హలో, మీకు ఒక విషయం తెలుసా? మగ పిల్లలను చంపడానికి సాతాన్ ఎప్పుడు ముందుగానే ఉంటాడు, ఆడపిల్లల్ని చంపడానికి సాతాన్ ఎప్పుడు వెనక్కుంటాడు. అర్థం కాలే, మళ్ళీ ఒకసారి చెప్తాను. మగ పిల్లలను చంపివేయడానికి ఎప్పుడు సాతాన్ ముందుగా ఉంటాడు, ఆడపిల్లలను చంపడానికి సాతాన్ ఎప్పుడు వెనక్కుంటాడు. అందుకే కదా చాలామంది మగవాళ్ళు ఆరాధనకు రాలేండి. భార్య వస్తే భర్త రాదు, భార్య భర్త వస్తే పిల్లలు రారు. కారణం ఏంటి? మనం అందరం పాస్ గారికి ఐగురు ప్రార్థించేయండి ఐగురు అంటామే తప్ప, ఆయనను ఎదిరించుచున్న సాతాను కాళ్ళ నెరగొట్టడానికి వేదన, కన్నీరు, ప్రార్థన, సమర్పణ తల్లిదండ్రులకి లేదు. భారం అంతా ఎవరి మీద మోసేస్తారు? పాస్ గారిని, పాస్ గారు మొయ్, పాస్ గారు మొయ్, పాస్ గారు పోయి మొయ్ 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 మొయ్, పాస్ గారు మొయ్, మొత్తం భారం మొయ్. సేవకులు మంచి సేవకులు ఉన్నారు కాబట్టి మోస్తున్నారు. మొయ్యట్లేదని నేను అనట్లే, కానీ ఆ భారాన్ని సులువు చేయడానికి నీ చెయ్య కూడా కావాలి. అందుకే పిల్లలను రాజుగారు చంపమని చెప్పినప్పుడు ఒక తల్లి తండ్రి ఇంటి లోపలుండి కొడుకు ఏమి ఏడుపు శబ్దం బయటికి రాకుండా, హలో, ఈ కొడుకుని ఇంట్లో కన్నారు, జన్మించే ప్రసవించారు, బాగానే ఉంది, కొడుకు ఏడవడా? ఏడవకుండా ఉండడానికి ఏం చేయాలి? మీరైతే మీ పిల్లలు ఏడకుండా ఉండడానికి ఏం చేస్తారు? మీ పిల్లలకి నోరు పూయించండి. మీరు అన్నారు కదా నోరు పూయించాలని, ఎలా పూయిస్తారు? ఓకే, పాస్టర్ అయ్యగారు చెప్తున్న పాలిచ్చి, ఎంతసేపు పాలిచ్చి కూర్చోబెడతారు అయ్యగారు? ఏ తల్లి నిద్రపోకుండా పాలిచ్చి, మీరు చెప్పిన లెక్క అనుసరించి పాలిచ్చి 24 గంటలు కూర్చుంటారా?
ఓకే పాస్టర్ గారు చెప్తున్నాను పాలు ఇచ్చి కూర్చోబెడతారు. ఓకే అయ్యగారు ఈ కొడుకు 24 గంటలు పాలు పట్టుకొని కూర్చుంటాడా, పాలు తాగుతూ కూర్చుంటాడా? కడుపు పుల్లైపోతే ఆడేం చేస్తాడు? మళ్ళీ ఎడుతాడు. హలో ఉన్నారా? 3 నెలలతో పాటు ఈ తల్లి తండ్రి నిద్రలేదు. నీ పిల్లలు బాగుపడాలి అంటే నిద్ర వదులుకోవాలి. అది తెలుసుకోవాలంటే మోస అమ్మ నాన్నకి వెళ్ళి పిలిచి అడగండి. హలో పాస్ గారు మీరు అన్నారు కదా పాలిచ్చి ఏడు పాపుదామని. ఆ తల్లి అలా చూడలే, ఆ తండ్రి అలా చూడలే, ప్రార్థన చేసి ఏడు పాపించారు. హలో అంత మాత్రమే కాదు, మోసే నత్తివాడు అవడానికి కారణం చెప్పండి. అందరూ చెప్తున్నారు కదా మోసే నత్తివాడు, మోసే కూడా చెప్తున్నాడు కదా నేను నత్తివాడిని మాట్లాడలేను. ఎందుకు ఆడు నత్తివాడు అయ్యాడో తెలుసా? హలో ఏడవాల్సిన కొడుకు ఏడవాల్సిన టైంలో ఏడవలే, మాట్లాడాల్సిన కొడుకు మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడలే. హలో ఏడే గారు ఓకే మీరు అంటారా నోట్లో ఏదో పెట్టేశారు. మీ కొడుకు కానీ కూతురు కానీ రాజుగారు చెప్పిన ప్రకారంగా ఏడవకుండా ఉంచండి, మీరు పెడతారా అయ్యగారు? వేరే వాళ్ళ పిల్లల గురించి మనం అన్ని డైలాగ్ చెప్పేస్తాం, మన పిల్లల గురించి చెప్తాం, పెడతారా మీరు? ఒక 10 నిమిషాలు పెడతారా? హలో 10 నిమిషాలు పెడతారా? కొన్ని చరిత్ర గ్రంథాలు చెప్తున్నాయి తన నాలికను ఏం చేశారు కాల్చేశానని చెప్తున్నాయి. కొన్ని పుస్తకాలు చెప్తున్నాయి ఆయన నోట్లో ఏం చేశారో తెలుసా, నాలిక లాగేసి ఉంచారని చెప్తున్నాయి. చాలా విధాలుగా చెప్తున్నాయి. ఓకే అవన్నీ మంచిదే, కానీ ఏదైనా తల్లి అలా చేస్తారా తన పిల్లల్ని? కొద్దిగా కష్టం. హలో పిల్లల్ని కనడం పెద్ద విషయం కాదు, పిల్లల్ని సంరక్షించడం ఏంటి, నిద్ర వదులుకోవాలి. మూడు నెలలు దాచుకోవడానికి నిద్ర వదులుకున్నారంటే ఈ అబ్బాయి 30 సంవత్సరాలు రావాలంటే ఎన్ని రోజులు నిద్ర వదులుకొని ఉంటారు? హలో 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 అందుకే ఎప్పుడు మన పిల్లల మీద ఒక కన్ను ఉండాలి, ఎప్పుడు మన పిల్లల కొరకు ఒక వేదన ఉండాలి. పందిలు పిల్లల్ని కన్నట్టుగా కాదు, ఆత్మీకులను ఆత్మీకులు పిల్లల్ని కనేది. హలో అందుకే ఈ తల్లి తండ్రి పిల్లని కన్నేశారు. ఓకే బాగుంది, ఈ పిల్లోడు ఆ ఏడుపు ఆపాలి కదా. ఈ పిల్లోడు ఏడుపు ఊరు బయటికి వినిపిస్తుందంటే వెంటనే మనుషులు వచ్చి ఏం చేసేస్తారు? ఇరుగు పొరుగు వాళ్ళు చాలా మంచోలు కదా, ఉన్న కోరకే కకృతి పడిపోతున్నారు. పక్కన చికెన్ మటన్ వండితేనే కకృతితో చంపేస్తున్నారు. అలాగైతే ఒక సుందరుడు ఒక అందగాడైన కొడుకు పుడితే ఇంకెలా ఉంటుంది? మన ఈ ప్రాంతాల్లో లేవు కానీ ఢిల్లీ, నార్త్ ఇండియా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అలాంటి ప్రదేశాలు ఏమవుతాయి తెలుసా, ఏదైనా ఇంట్లో పిల్లలు పుట్టారనుకోండి ఎవరు వస్తారు తెలుసా? తెలుసా మీకు? అదే మనకున్న సమస్య, మనకి లోక జ్ఞానం లేదు. ఎవరు వస్తారో తెలుసా? ఆ దేశములో ఉన్న నపుంసకులు వస్తారు, అంటే మగ ఆడ మగ కాని వాళ్ళు వస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళు వచ్చి వారి మీద తెయ్యం చేస్తారు, ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించిన తర్వాత వారు ఎంత అంటారో అంత డబ్బు ఇవ్వాలి. అందుకే ఆ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు పిల్లలు పుడితే బయట చెప్పరు.
ఒకవేళ తెలిసింది అనుకో ఇది గుంపు కూడొచ్చి ఇంట్లో దూరిపోతారు. మన మన ఏరియాలో కూడా లేవా? ఉన్నాయి కదా ఇలాంటి సిద్ధాంతాలు. కొన్ని కొన్ని ఏరియాలు నేను విన్నాను ఇవి. చూడండి, ఆ తల్లికి తన పిల్లల గురించి ఉన్న వేదన, తన కుటుంబం పట్ల ఉన్న వేదన. ఈరోజు రాత్రి నేను మీకు అడిగేది, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల నీకెంత భారం ఉంది, ఎంత వేదన ఉంది అది తెలుసుకోవాలంటే మోషే తల్లి తండ్రికి వెళ్ళి అడగండి. ఏమి చేసి ఇడి ఆడిపి మోషే ఒక అప్పటికీ మోషేకి పేరు ఇవ్వలే. ఎందుకు పేరు ఇవ్వలే? ఇప్పుడు అర్థమైందా? పేరిస్తే పిలవాల్సి వస్తుంది, పిలిస్తే కొడుకు పలుకుతాడు. వందనాలు చెప్పరు మీరు అంతే కదా. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఒకడు పుట్టాడు, పుట్టిన తర్వాత ఏదో ఒకటి పిలిచారనుకోండి, డు 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 పిలిచారా, ఆడే నమ్మరా, ఆడి చేతులు కాలు ఆడించడా, కేకలేయడా. ఇది జరగకుండా ఉండడానికి తల్లి ఏం చేసింది? కన్నీరుతో మౌనంతో హలో నిశ్శబ్దత పాటించింది. దాని హృదయం లోపల ఉన్న వేదన ఏంటో తెలుసా? ఈ కొడుకుని ఎలాగైనా సంరక్షించి తీరాలి. ఏ సాతాను వచ్చి చంపడానికి చూసినా చంపడానికి ఇవ్వను. నీ పిల్లల గురించి ఎలాంటి భారం ఉందా? చర్చికి రాలేనప్పుడు నీకు వేదన లేదు కదా, సండే స్కూల్కి పిల్లల్ని పంపించలేనప్పుడు నీకు వేదన లేదు కదా. నీ పిల్లలు దేవుని దగ్గర నుంచి రాకుండా బడికి ట్యూషన్కి అక్కడ ఇక్కడ తిరిగినప్పుడు నీకు వేదన లేదు కదా. మోషే తల్లికి వెళ్ళి అడుగు, వేదన అంటే ఏంటో. మోషే తల్లి ఏం చెప్తుందో తెలుసా? ఫరో కాదు కానీ, లూసిఫర్ కాదు కానీ, దురాత్మలు కాదు కానీ, నా కొడుకుని తాకనవను. నా కొడుకు ఏడుపు దేవుడు తప్ప ఇంకెవరికి వినిపించను. మనమా? మనం అన్ని పాస్టర్ గారికి వినిపిస్తాం. హలో, మంచిదే పాస్టర్ గారిని వినిపించడం మంచిదే. మీరు కూడా ఏడుపుల పాల భాగస్తులు అవ్వండి. పాస్టర్ గారు కూడా ఒక తండ్రే. హలో, మోషే తల్లి పడిన వేదన మీకుందా? మీ పిల్లల పట్ల అలాంటి వేదన? సింపుల్గా ఒక డైలాగ్ కొట్టేస్తాం, దేవుడు ఆడిని తాకుతాడులే. దేవుడు ఆడిని ఎప్పుడు ఎప్పుడు? ఈరోజా? రేపా? ఎల్లుండా? ఎప్పుడు తాగుతాడు? ఏంటమ్మా? హలో, అంత సులువుగా సులువుగా చుక్కు సులువుగా ఇది తీసుకోమాకండి. ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన విషయం. ఇది పిల్లల గురించి ఎప్పుడు ఏముండాలి? ఒక కన్నీరు, ఒక హృదయ వేదన ఉండాలి. పిల్లలు కనడానికి తల్లి ఎంత వేదన పడుతున్నదో. మీరు ప్రసవించినప్పుడు పిల్లల్ని కన్నప్పుడు మీకు తెలుసు కదా ప్రసవ వేదన ఎట్టిదో. తెలుసా తెలీదా? ప్రసవ వేదన తెలిసిన తల్లి అయితే పెంచడానికి కూడా వేదన తీసుకుంటుంది. అది ఆత్మిక తల్లి. హలో, కొన్ని తల్లులు అయితే ప్రసవ వేదనలప్పుడు మాత్రం ఫుల్ వేదన, కన్నిన తర్వాత నో వేదన. సంతలో తిరిగిన పశువుల్లాగే పిల్లలు తిరుగుతుంటారు. హలో, ఉన్నారా హరిచంద్ర? మూడు నెలల వరకు తల్లి తండ్రికి ఏం లేదు. మన ఒక్కరోజు నిద్ర పోకపోతే ఎలాగుంటుందో కష్టం. కొన్ని కొన్నిసార్లు నాకు అలవాటు అవుతున్నాయి. కొన్ని కొన్నిసార్లు నిద్ర లేకపోతే మరుసటి రోజు విపరీతమైన నిద్ర అసలు పట్టలేం. నేను మోషే తల్లికి తండ్రికి నేను దేవుని నామంలో స్తుతించుచున్నాను. ఆమెకి దేవుడు ఎంత గొప్ప కృపనిచ్చారో. మూడు నెలల వరకు నిద్ర లేకుండా వేదనతో కన్నీరుతో పిల్లోడి పేరు కూడా పిలవకుండా పడిన వేదన
పేరు పిలిస్తే ఈ కొడుకు ఏం చేస్తాడు? చేతులు కాళ్ళు ఆడిస్తాడు, నవ్వుతాడు, కిక్కి కిక్కి అవుతాడు. పక్కన ఉన్నారు వింటే రాజు వస్తారు, ఏం చేస్తారు? హలో, అలాగా అందంగా కాపాడారు. లో, ఇంట్లోపల పెరుగుతున్న ఇంట్లోపల అంటే అందుకేదా పుట్టిన పిల్లలకు సూర్యప్రకాశం చూపించాలంటారు, తెలుసా తెలీదా? మనకేదా ఈ కూడా తెలీదు. పుట్టిన పిల్లలకు జాండీస్ వస్తుంది, పచ్చకామరలు వస్తాయి. ఎందుకంటే ప్రసవించిన సమయంలో ఏం కెమికల్ రియాక్షన్ అవ్వడం వల్ల ఏమొస్తుంది? పచ్చకామరలు వస్తాయి. అందుకే డాక్టర్లు చెప్తారు పుట్టిన పిల్లలకి ఏం చేయాలి, పొద్దున 7 గంటల నుంచి 8 గంటల వరకు బయట ఎండలో కూర్చోబెట్టాలి అని చెప్తారు. మీకు డాక్టర్లు చెప్పలేదేమో, ఎందుకో తెలుసా? ఆ ఒంటిలో సూర్యప్రకాశం తగిలి జాండీస్ అన్నది ఏమైపోవడానికి, నయం అవ్వడానికి. మోసే సంగ, మోసేకి పేరు కూడా పెట్టలేదు కదా. ఈడికి ఇంట్లోపలే గది లోపలే ఏడుపు వినిపించేది లేదు. ఎలా దీన్ని అందంగా తయారు చేసుకోగలిగారు? ఎలాగా ఈ కొడుకు అందగాడిగా దేవుని దృష్టిలో కనిపించగలిగేటట్టుగా ఎలా ఉండగలిగాడు? దానికి ఉన్న కారణం ఎవరో తెలుసా? కన్నీరుతో నిద్ర మానేసుకున్న తల్లిదండ్రులు ఉన్నది కాబట్టి. ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలి, మీరందరూ ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ క్రీములు క్రీములు అన్నీ వాడుతున్నారు కదా, వాడిన అందరూ ఒకసారి చెయ్యతండి. ముఖానికి క్రీములు అందరూ వాడిన వాళ్ళు ఒకసారి చేయి చూపించండి. అందరూ నవ్వుతున్నారంటే వాడేవాళ్ళే. ఓకే, పౌడర్ వాడిన వాళ్ళందరూ ఒకసారి చేయి చూపించండి. ఓకే, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి జవాబు ఇవ్వాలి. ఈ పౌడర్ ఎక్కడి నుంచి తయారవుతుంది? ఈ క్రీములు ఎక్కడి నుంచి తయారవుతున్నాయి? ఏంటో నుంచి? వేసినప్పుడు వేదన అనిపించట్లేదు కదా, పౌడర్ రాసుకున్నప్పుడు వేదన అనిపించట్లేదు కదా, క్రీమ్ రాసినప్పుడు వేదన అనిపించట్లేదు కదా. ఆత్మీకులు మనం, పాసైగా చెప్పారు, చనిపోయిన పిల్లలు, అబోర్ట్ అయిపోయిన పిల్లలు. హలో, చనిపోయిన సవాలు, వాటిలో నుంచి ఏం చేస్తారు? తీసి మనకు అందం. రాసుకో రాసుకో రాసుకో. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇలాంటివన్నీ రాసుకోకూడదని చెప్పేది? రైతులోడు ఎవరికి రావట్లే. హలో, పిల్లలు అందంగా తయారవ్వాలన్నా, మనం అందంగా తయారవ్వాలన్నా, మోకాల మీద కూర్చోవడానికి కన్నీరు కార్చడానికి తెలిస్తే చాలు, అందం అంతా వచ్చేద్ది. అర్థం కూడా చూడలేని అందం ముఖం మీద వచ్చేద్ది. అందుకే కదా మోషే యొక్క అందం విపరీతంగా ముఖం మీద వచ్చేసరికి ముసుగు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజల ముఖం ఏం చేయలేకపోయారు. అంటే అర్థం కూడా ఇరిగిపోయిందని నేను చెప్పొచ్చు. మోషే అందం చూసి అర్థం కూడా ఇరిగిపోయినట్టు, అంత వెలుతురు. హలో, మోషే అందంగా ఆరోగ్యవంతుడిగా తయారవ్వడానికి కారణం ఏంటో తెలుసా? రాత్రి పగలు నిద్ర లేకుండా ఆహారం వదులుకొని వేదనతో కన్నీరుతో దేవుని సన్నిధిలో గోజాడిచు, దేవా ఏ సాతాను కూడా నా కొడుకు నేను చేయకూడదు, చంపకూడదు, ఏ రాజు కూడా ఈ నేను చేయకూడదు, నాశనం చేయకూడదు, దాని కొరకు చూపించిన సంరక్షణ విధానం చూశారా? ఈ విధానం ఎంతమంది మీ ఆత్మీకులు అని చెప్పిన వారు వారి పిల్లల పట్ల చూపించేది? హలో, పిల్లలు పుట్టిన టైంలోనే అందరూ వచ్చేది చూడ్డానికి, అవునా? పిల్లలు పుట్టేటప్పుడే
మోషే పుట్టినప్పుడు ఎవడు రాలే, చెప్పట్లేదు ఎవరు. మోషే జన్మించినప్పుడు ఎవరు రాలే, ఎవరైనా వస్తే ఏమవుద్ది? ఎవరైనా వస్తే మళ్ళాగా పుట్టినరోజు తర్వాత ఇంకేటి, జన్మించాడని పెద్ద ఫ్లెక్సులు కట్టడం, పెద్ద పెద్ద బ్యానర్లు కట్టడం, కట్టండి కట్టండి, ఇవన్నీ కట్టించేసి రావాల్సిన దురాత్మ సైన్యం అంతా వచ్చేది. హలో, మోషే జన్మించినప్పుడు కుటుంబ సభ్యులు ఎవరు రాలే, ఎవరికి చెప్పలే. ఏ మోషేకి కుటుంబ సభ్యులు ఎవరు లేరా? ఉన్నారు, గాని పిలిపించి వచ్చి భోజనం పెట్టించే స్తోమత లేదా? ఉంది, గాని ఏమనుకున్నారు? సాతాను పక్షము ఏమై ఉన్నది, వారికి వ్యతిరేకంగా ఉన్నది అన్నది తెలిసి పిల్లోడిని కాపాడుకోవడానికి చూచిన వేదన. హలో, నేనంటది కేవలం చిన్నపిల్లలకి మాత్రమే కాదు సంరక్షణ, ఆత్మీకతలో పరిపక్వత వచ్చినంత వరకు సంరక్షణ ఉండాలి. అలాంటి కుటుంబంలో పెరిగితే పిల్లలు ఎలా ఉంటారు? యేసయ్యను సాతాను చూచినప్పుడు గడగడగడ వణకడా అనుకున్న కారణం చెప్పండి. పెరిగిన కుటుంబం అంటేంటిది? ఆత్మీయ పరిపక్వత ఉన్న కుటుంబం. అందరూ సింపుల్ డైలాగే చెప్పారు, యేసు దేవుడు కదండి, అందుకే సాతాను భయపడ్డాడు. సింపుల్ డైలాగ్ కూడా అంటారు, అది తర్వాత విషయం. యేసు దేవుడు అన్న విషయం తర్వాత, ఈయన మనిషిగా కదా పుట్టింది, ముందు మనిషిగా చూద్దాం తర్వాత దేవుడి విషయానికి వెళ్దాం. ముందు యేసు మనిషి కదా, విశ్వరూప దేవుడిగా పుట్టలేదు కదా, మనిషిగా పుట్టింది, పుట్టినవాడే కదా దేవుడి. అప్పుడు దేవుని యొక్క ఉన్న స్వభావం వదిలి మనిషిగా ఉన్న స్వభావం చూద్దాం. తనను పెంచిన తల్లి, తనను పెంచిన తండ్రి సంరక్షణ ఇచ్చి పెంచి ఏం చేయలే, ఏ సాతానుకు కూడా తాకడానికి అనుమతి ఇవ్వలే. అందుకే జన్మించక ముందుగా దేవదూత వచ్చి కబురు చెప్పింది, ఆత్మీకులకే కబురు చెప్పేది, ఆత్మీకులకే దేవదూతలు వచ్చి దర్శనం చెప్పేది. హలో, యోసేపు దగ్గరికి వచ్చి దేవదూత వచ్చి ఏం చేశారు? కళ చూపించి మాట్లాడారు. అంటే యోసేపు ఆత్మీకత కళ చూసేంత ఆత్మీకతే, కానీ మరియా ఒక ఆత్మీకత అలా కాదు, దేవదూతను డైరెక్ట్ చూసే ఆత్మ. మరియా దేవదూతను చూసినప్పుడు అర్థమైంది, వచ్చిన వాడు గబ్రియేలు అని అర్థమైంది, ఆత్మీక పరిపక్వత. మీ దగ్గరికి వస్తే మీరంటారు, అమ్మమ్మమ్మో దెయ్యం దెయ్యం దెయ్యం, నాతో మాట్లాడొద్దు దెయ్యం. వచ్చిన మనిషి దెయ్యం అని, యేసయ్యని చూసినప్పుడు శిష్యులు దెయ్యం అన్నారా? ఎందుకన్నారు? ఏడే గారు, యేసయ్యని చూసి మనుషులు దెయ్యమని చెప్తారా? ఆత్మిక పరిజ్ఞానం లేకపోతే యేసయ్యని చూసిన దెయ్యం అంటారు శిష్యులే, ఉదాహరణ. హలో, ఆత్మిక జ్ఞానం, దెయ్యానికి కాలు చేతులు ఉంటాయా? దెయ్యానికి రూపం ఉంటుందా? దెయ్యం ఆత్మే, కానీ ఆత్మీకత లేని ఆత్మ. మరొకసారి చెప్తాను, దెయ్యం ఎవరంటే ఆత్మే, ఆత్మీకత లేని ఆత్మ, దానినే దుర్ ఆత్మ. ఆత్మ అయితే ఆత్మీకత ఉండాలి, కానీ దెయ్యము ఆత్మ ఉండి ఆత్మీకత లేదు, అందుకే దానిని దుర్ ఆత్మ, దురాత్మ అంటే
యేసయ్యకి ఆత్మ ఉంది, యేసయ్య ఆత్మీకుడే, కానీ తనతో తిరిగి తనతో కలిసి తిని తనతో సహవాసం చేసి తనతో వాక్యం నేర్చుకున్న వాళ్ళకు యేసయ్యను చూచినప్పుడు దుర్ఆత్మ అని పిలిచారంటే ఈ లెవెలు ఆత్మీక పరిపక్వత లేనివారు. కానీ మరియా దగ్గరకి దేవదూత వచ్చేసరికి ఆమెకు అర్థమైపోయింది ఇది పరలోకం నుంచి వచ్చిన సమూహం అని. ఎలా? దేవదూతను చూచి పేరు చెప్పగలిగిన తల్లి అయితే ఎంత ఆత్మీకురాలో తెలుసుకో. అలాంటి తల్లి నీకుంటే నీవెంత ఆత్మీకతలో ఉంటావు? ఉన్నారా? ఇప్పుడు యోసేపు గురించి చెప్తాం, యోసేపు గురించి చెప్తాం. యోసేపు రహస్యంగా మరియను ఏం చేసుకుందాం అనుకున్నాడు? విడాకులు ఇచ్చేద్దాం అనుకున్నాడు. ఓకేనా? ఈయన అన్ని పద్ధతి చేసుకొని పేపర్ వర్క్ అన్ని చేసేసుకొని కూర్చొని శుభ్రం పడుకున్నాడు. ప్రతిరోజు భార్య దగ్గర పడుకున్నాడు వీడు. ఆ రోజు భార్య దగ్గర పడుకోలే, ఏంటి అనుమానం వచ్చింది ఏమంట? ఇప్పటి కాలంలో చాలా మందికి అనుమానమే. హలో, అనుమానం ఏమైనా ఉంటే ఈరోజే ఇంటి దగ్గర నిలబడి వంటగది దగ్గర నుంచి ప్రారంభించి, ఓ అనుమానం అన్న దయ్యమా వంటగది నుంచి గెట్ అవుట్, మళ్ళీ మీరు పడుకున్న గదిలోకి వెళ్ళి, ఓ అనుమానం తెప్పించుతున్న దయ్యమా పడుకున్న గది నుంచి గెట్ అవుట్, మళ్ళీ బయటకు వచ్చి, ఓ అనుమానం తెప్పించుతున్న దయ్యమా మా ఇంటి బాకెట్ నుంచి గెట్ అవుట్, పొలం దగ్గరికి వెళ్ళి, ఓ అనుమానం తెప్పించుతున్న దయ్యమా మా పొలం నుంచి గెట్ అవుట్ చెప్పించండి పోతే ఈరోజు రాత్రి. హలో హలో హలో, చెప్పి తీరాలి, నీ మాట సాతాను వినాలి. ఉన్నారా అందరూ? మన యోసేప అయ్యగారికి కూడా అనుమానం వచ్చింది. ఎవరి మీద? ఎందుకంటే శరీర ప్రకృతిలో కనిపించేసింది. ఏంటి గర్భవతితో ఉంది? ఏంటిది? మేము ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు, నేను ఇంకా మాట్లాడలేదు కూడా, ఏంటి ఎలా జరిగింది ఏంటో, ఇవన్నీ తలకెక్కేసింది. అనుమానం మీద అనుమానం, అనుమానం వస్తే బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బ మనిషి దెయ్యం కన్నా హీనంగా తయారవుతాడు. నేను చదువుకునే టైంలో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఆడికి ఇలాగే అనుమానం. ఆ అనుమానం ఉన్న మనిషి ప్రతిదానికి తాళం వేస్తాడు, తాళం వేయకపోతే 4 సార్లు పెట్టికి చెక్ చేసి వెళ్తాడు, బండి తీస్తే 4 సార్లు బండి వెళ్ళి చూస్తాడు, వేసానా వేసానా వేసానా, ఫోన్ చేసిన తర్వాత నిజంగా చేశానా చేశాను, అనుమానంతో బతికినాడు. నేను అడిగి చాలాసార్లు అడిగిన, ఎలారా బాబు అనుమానంతో బతుకుతున్నావు? కానీ యోసేపు ఇదే అనుమానంతో మంచం మీద శుభ్రంగా కుర్ర కుర్ర. అనుమానం ఉన్నోడికి నిద్ర వస్తాడా? అంటే యోసేపు ఎలా పడుకున్నాడు? మన తెలుగు భాషలో అష్టప్రయోగంగా చెప్తే అనుమానముతో సగం నిద్ర. అదో ఉన్నారా అందరూ? ఎవరి మీద అనుమానం? మరియ మీద అనుమానం. ఏంటి ఎలాగా పెళ్లి చేసుకుంటాను అనుకున్నాను, అందంగా ఉన్న పెళ్ళి, అన్నీ బాగానే ఉంది, అన్నీ మాట్లాడుకున్నాం, కానీ నాకు తెలియకుండా ఇలాంటివన్నీ ఏం జరిగిపోయిందని చెప్పి అనుమానంతో మంచం మీద పడుకునేటప్పుడు ఆయనని ఏం చేసింది? ఒక దేవుని యొక్క శబ్దం ఆయన చెవుట్టుకో వినవడం మొదలైంది. ఆయన ఏం చేయగలిగాడు? దేవుని యొక్క ఆత్మీక పరిపక్వతలోకి వెక్కడం మొదలెట్టాడు, దర్శనం చూడగలిగాడు. దేవుడు ఆయన చెప్పిన మాట, నీవు చేర్చి వదులుకోవాలనుకుంటున్నా, అనుమానంతో విడిచిపెట్టేద్దాం అనుకున్నదా, ఆమెను ఏం చేసుకో, చేర్చుకో. ఆ సెకండ్ అనుమానం అన్న దెయ్యం వదిలింది. హలో, అందుకే నేను చెప్తున్నా ఇంట్లోపల అనుమానం తెప్పించే
వార్తలు శుభవార్తలు ఏమైనా ఉన్నాయంటే ఈరోజు రాత్రే నేను చెప్పి నా వాక్యం కాదు యేసయ్య చెప్పిన వాక్యం విని అధికారంతో పలికి చూడండి. నీ ఇంటి వాకిట గుమ్మం దగ్గర నుంచి ఆ దురాత్మ పట్టిన ఏ దయ్యం అనుమానం తెచ్చిన దయ్యం వదిలిపోతుంది. యోసేపు నుంచి అనుమానం వెళ్ళిపోయే దానికి ఉన్న కారణం దేవుని యొక్క దర్శనం ఆయన కలగడం, ఆత్మిక పరిపక్వతలోకి ఎక్కడం. అలాంటి కుటుంబంలో పెరిగొచ్చిన వాడే యేసయ్య. అలాగైతే కొడుకు ఆత్మీకుడుగా ఉండడా చెప్పలేదు ఎవరు? యేసయ్య ఎలాగైతే మోసే యొక్క గురించి ఆలోచించి చూడండి. హలో, అందుకే నేను చెప్పొచ్చిన మాట, యేసయ్య పుట్టిన టైం సమయం, యేసయ్య పుట్టేటప్పుడు కూడా తల్లిదండ్రులు ఆత్మీకతను ఇచ్చి సంరక్షణలో కొడుకుని ఏం చేశారు? పెంచి తెచ్చుకొచ్చారు. మోషే జన్మించినప్పుడు కూడా ఏం చేశారు? తన కొడుకుని ఆత్మీక పరిపక్వత వచ్చేంత వరకు సంరక్షణతో కాపాడుకొని వచ్చారు. దాని మూలంగా ఈ కొడుకు అందగాడిగా సుందరుడిగా ఆరోగ్యవంతునిగా ఉండగలిగాడు. ఇశ్రాయేలుకి ఇశ్రాయేలు అని పిలవడానికి కారణం ఏంటో తెలుసా? వారి ఆత్మీకత, వారి ఆరోగ్యం, వారి అందమే వారిని ఇశ్రాయేలు అని పిలిపించేది. హలో, అందుకే మోషే యొక్క జన్మించిన విషయం ఈ రీతిగా. దాని తర్వాత చూస్తే దాని 1వ అధ్యాయంలో మనం చూస్తే జరిగిన విషయం చూడండి. దాని 1వ అధ్యాయంలోకి రండి. దాని చివరి వాక్యం, అయితే ఫరో ఎబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెలను బ్రతకనీయుడి అని తన జనలందరికీ. చూసారు అక్కడ చెప్పిన మాటలో చూసారా? ఫరో గారు ఒక ఆజ్ఞను ప్రఖ్యాపత పరిచారు. ఏంటది? మగ పిల్లల్ని అందరినీ ఏం చెయ్యాలి? ముంచి చంపమేయమని చెప్పారు. ఆడపిల్లలను అందరినీ ఏం చేయమని చెప్పారు? దాని ముందు ఇంకొక మాట చెప్పారు. ఆ దేశములో ఉన్న ఎవరు? 15వ వచనం చదవండి. 14వ వచనం, 15వ వచనం క్షమించాలి. మరియు ఐగుప్తు రాజు ఓకే, 15, 16, 17వ వచనాలు మీరు చదివితే అక్కడ చూడగలిగేది, ఆ కాలములో నా ప్రసవం తీసుకొచ్చిన ఆడవాళ్ళు ఉండేవారు, వారిని రాజుగారు పిలిపించి చెప్పారేంటో తెలుసా? ఆ మగపిల్లలు ప్రసవించేటప్పుడే వారిని ఏం చేయమన్నారు? చంపేయమన్నారు. దాని ఈ ఆడవాళ్ళు దేవునికి నమ్మిన వారు కాబట్టి ఆ పని చేయలే. ఇప్పటి కాలంలో చాలా మంది అబోర్షన్ చేస్తున్నారు, ఇంకా చాలా మందికి మగపిల్లలే కావాలి. రైతులాడు ఎవరికి రావట్లే. మొన్న కూడా ఎవరో చెప్తున్నారు, ఆడపిల్లలు వద్దు అంటే వాళ్ళ మీద మగదెయ్యం ఉంది. హలో, అలా కోరిన వారికి మగ కాక ఆడ కాక మధ్య తరగతిలో ఉన్న పిల్లలు పెడితే హలో, పిల్లలు దేవుడిచ్చిన బహుమానం, పిల్లలు దేవుడిచ్చినది, దానిని మీరేం చేయకూడదు, ప్రశ్నించకూడదు. ప్రశ్నించి కొందరికి ఏం కావాలి? మగపిల్లలే కావాలి, ఆడపిల్లలైతే వద్దు. అందుకే కొన్ని తల్లిదండ్రి దెయ్యం ఎక్కి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆడపిల్లలైతే బరువు అట, మగపిల్లలైతే డబ్బు లాభం అంట. దేవుని బిడ్డలు చెప్పిన మాట నేను చెప్పేది. ఇంకా కొందరు చెప్పేది ఏంటో తెలుసా? ఆడపిల్ల మా ఇంటి పాప కాదండి, వేరే వాళ్ళింటి పాప. సిగ్గనిపించట్లే అలా చెప్పడానికి. మీ పాప కానప్పుడు పుట్టినప్పుడే వేరే ఎవరికో ఇచ్చేవచ్చు కదా. ప్రయోజనాలు ఎవ్వరికి రావట్లేదు. ఒక్కరే ప్రయోజనాలు చెప్తున్నారు.
హలో ఉన్నారా అందరూ? హలో ఆడపిల్లలకు వేరే ఇంటికి పంపిస్తారు, అది వేరే విషయం. అలాగని చెప్పి ఆడపిల్లను ఆడపిల్ల పుట్టేదే వేరే ఇంటికి వెళ్ళడానికని చెప్పి ఆడపిల్ల మనసు లోపల విషం పెట్టొద్దు. చెట్లకు విషం పెడితే ఏమవుద్ది? అలా చెప్తే మీకు అర్థం కాదు. చాలా సమృద్ధిగా పంట రావడానికి ఏం రాస్తారు, ఏం పోస్తారు? గడ్డి మొలిచి రాకుండా ఉండడానికి ఏం పోస్తారు? ఎందుకు మందు పోతారు? పురుగులు, ఓకే, పురుగులు చస్తున్నాయి, మరి ఆ చెట్టు మనకి చాలా మందికి తెలియదు. పురుగు చస్తుంది, బాగానే ఉంది, ఆ పురుగులో ఉన్న ఆరోగ్యం అంతా చెట్టుకు దొరుకుతుంది. అవునా? అవునా? గడ్డి మంది వేస్తున్నారు, గడ్డి మొలి గడ్డి మాత్రం ఎండిపోతున్నది, చెట్టు ఎండిపోవట్లే. ఏమవుతుంది? ఈ గడ్డిలో ఉన్న సత్తు అంతా చంపించేసి ఆ చెట్టుకి సత్తు వచ్చేటట్టుగా. అప్పుడు ఈ మందు పోసిన చెట్టుకి వచ్చిన ఫలం ఎలాగుంటుంది? పూర్తి ఫలం ఉంటుందా? సగం మందు సగం ఫలం. ప్రైజ్లో రావట్లేదు, ప్రైజ్లో రాదు. హలో, మనం శుభ్రంగా వేసేస్తున్నాం, పురుగు చచ్చిపోవాలని వేసేస్తున్నాం, దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఏమెక్కిస్తున్నాం? విషం ఎక్కిస్తున్నాం. ఇలాగైతే పిల్లల విషయం వచ్చినప్పుడు కొందరు పిల్లల మనసులో ఏం చేస్తున్నారు? విషం ఎక్కిస్తున్నారు. ప్రత్యేకంగా ఆడపిల్లలు అయితే అందుకే వాటా ఇచ్చినప్పుడు ఆడపిల్లలకి తక్కువ. హలో ఉన్నారా అందరూ? మనం అన్నిల గురించి మాట్లాడద్దు, దేవుని పిల్లల గురించే మాట్లాడదాం, ఆత్మీకుల గురించే మాట్లాడదాం. హలో, ఇవన్నీ ఏం చేస్తున్నారు? ఆ పిల్లల మనసు లోపల ఏమిస్తున్నారు? తల్లి తండ్రులు విషం. ఇప్పుడు చెప్పండి, ఎక్కించిన విషం బయటికి రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక పాము కాటింది, విషం బయటికి రావాలంటే ఏం చేయాలి? గురువు చెప్పట్లేదు. మెడిసిన్ వేసినా విషం బయటికి రావాలి కదా. మెడిసిన్ వేసేసామని చెప్పి విషం వచ్చేద్దా? మెడిసిన్ వేసి నీవు భోజనం కూడా తినాలి. భోజనం తిన్నప్పుడు ఈ విషము ఎక్కడున్నదో అక్కడికి భోజనములో ఉన్న ఆరోగ్యం అంతా వెళ్ళి ఆ విషాన్ని ఏం చేస్తుంది? నీ పాస్లో నుంచి నీవు ల్యాబొరేటరీకి వెళ్ళడం వలన అది బయటికి వచ్చేస్తుంది. హలో, అలాగైతే మీ పిల్లల మనసు లోపలకి ఎక్కించిన విషం బయటికి రావాలంటే ఎంత కన్నీరు కార్చాలి, ఎంత ఆరాధన చేయాలి, ఎంత అన్య భాష చెప్పి దాన్ని నిరగొట్టాలి? హలో ఉన్నారా? అందుకే దయచేసి పిల్లలు, మగపిల్లలైనా ఆడపిల్లలైనా, ఏది దేవుడు మీకు ఇచ్చారో దేవా నీకు స్తోత్రం అని చెప్పి దయచేసి విషం ఎక్కించకుండా పిల్లలను బతికించండి. ఆత్మీకులు వారికి ఇచ్చిన పిల్లలను బతికించడానికి కోరుతారు. అందుకే నేను చెప్పడానికి కారణం, మగపిల్లలకు ఆ రోజుల్లోనే మగపిల్లల మీదే ఏముండేది, సాతాని యొక్క దాడి ఉండేది. ఆడపిల్లల మీద కూడా ఉన్నాయి, కాదని నేను అంటలే. అందుకే చాలా క్రైస్తవ కుటుంబాలు మీరు చూడండి, భార్య మారు మనసు పొందుకుంటే భర్త
ఒక ప్రశ్న మీకు అడుగుతున్నాను. మీరు చూచిన క్రైస్తవులందరినీ మీరు చూడండి, ఇంట్లో ఎవరో ఒక్కరు రాకుండా ఉంటారు, అవునా? ఎప్పుడైనా ఆలోచించారా ఏంటి కారణమని? మారు మనసు రాలేదని సింపుల్గా తగ్గొట్టేస్తాను. ఏంటి కారణం? ఏదో ఒక కారణం ఉండబట్టే కదా రాకుండా ఉండేది. అంటే వారిలో ఏదో విషం ఎక్కువ ఉంది, దానిని తీయించేవాడు లేదు. అర్థం కాలే. మా భర్త రావట్లేదండి, నా కొడుకు రావట్లేదు, రావట్లేదు 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 అని చెప్పడం కాదు. విషం ఏంటిదో కూర్చొని ఎదుకు, దేవునికి అడుగు. ఆత్మవరం దేవునికి ఇచ్చింది విషం బయటికి తీయించడానికే. పరిశుద్ధాత్మలో ఉన్న కృపావరాలు నీకు ఇచ్చింది విషం బయటికి తీయడానికే. తీ, ఒక్కొక్కటిగా పేరు పెట్టి బయటికి తీ. నేను ప్రసాద్ గారికి బట్టి, ప్రసాద్ గారి బట్టి, సరసన బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రసాద్ దేవునిలోకి రావడం ఏంటి, ఎలా జరిగిందో నాకు కూడా అర్థం కావట్లే. చాలామంది పురుషులు దేవుళ్ళకి రావడం ఎలా జరిగింది నాకు అర్థం కాదు. కానీ అందులో నాకు ఒక మర్మం నాకు అర్థమైనది ఏంటో తెలుసా? ఏడ్చి అన్య భాషతో మాట్లాడి దేవుని సన్నిధిలో కూర్చొని గోజాడి వేదన పడి ఒక్కొక్కరు ప్రయాసపడి విషాన్ని బయటికి తీశారు కాబట్టి కొన్ని మగవాళ్ళు దేవుని సన్నిధికి రావడానికి, దేవుని మహిమపరచడానికి ఉన్న విధానం కలిగింది. అందుకే పిల్లలు, మగపిల్లలు ఇచ్చినా ఆడపిల్లలు ఇచ్చినా దేవస్తోత్రం అని చెప్పి పెంచండి. వేషాలు ఏం చేయమాకండి, ఎక్కించమాకండి. హలో, చాలామంది ఏం చేస్తున్నారు, చిలిపితనంలో ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారు, భ్రూణ హత్య. ఇప్పటి కాలంలో కొత్త తయారీ వచ్చింది, పిల్లల్ని చదువు 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 అని చెప్పి చంపేస్తున్నాడు. పిల్లలకి ట్యూషన్ 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 అని చెప్పి చంపేస్తున్నాడు, అవునా? నేను ఒక ప్రశ్న మీకు అడుగుతాను, మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎన్ని పుస్తకాలు ఉండి? పలకలు 4-2-3 పుస్తకాలు. ఇప్పుడున్న పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, మొన్న ఒక పాస్టర్ గారు వీడియో వేశారు, వాళ్ళ పాప బ్యాగ్, 3వ క్లాస్ అవుతున్న పాప బ్యాగ్ 12 కిలోలు పుస్తకాలు అని పెట్టేసరికి, అవి చూసినప్పుడు పాస్టర్ గారికి వేదన, ఓ నాయనో ఈ పాప 12 కిలోలు మోసుకొని స్కూల్కి వెళ్తుంది బాతులాగా. తర్వాత పాషగారు ఆలోచన, ఈ పిల్లకి పాపకి బాబుకి ఎంత తిండి పెట్టినా ఈ ఆరోగ్యం అంతా ఎక్కడికి పోతుంది? మరి బాతులకి ఎలా ఈ మోసుకొని నడితే ఆరోగ్యం అంతా పోదా? తర్వాత తల్లిదండ్రులు వచ్చి చెప్పేది, మా బాబు తినట్లేదండి, మా బాబుకి ఆరోగ్యం ఏమి ఎక్కించారు, బ్యాగ్ చదువు అన్న బ్యాగ్ ఎక్కించారు. హలో, దాని ద్వారా పిల్లల్ని ఏం చేయించున్నారు చెప్పలే, చంపేస్తున్నారు. హలో, విన్నారు అందరూ? ఈరోజు రాత్రి నా వాక్య మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. ఈరోజు రాత్రి వేళ ఈ ప్రార్థన ముగించే ముందు పరిశుద్ధాత్మ దేవునికి అడగండి, దేవా నా పిల్లల మీదకి నేనేమైనా విషం ఎక్కించుంటే నాకు తెలియపరచండి దేవా, దాంట్లో నుంచి నా పిల్లలను విముక్తిపరిచి ఆత్మీకులుగా నా పిల్లలను ఏం చేస్తా నిలబెట్టి తీరుతానని ఒక నిర్ణయం తీసుకోండి. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఇస్రాయేల్ పిల్లల మగ పిల్లలను అందరినీ కూడా చంపడానికి రాజుగారు ఏం చేశారు, అన్ని దురాత్మలను పంపించారు.
కానీ మోషే తల్లి తండ్రి ఆ దురాత్మను ఎదిరించుకొని ఒక కొడుకుని కన్నారు, వాడి పేరే మోష. హలో. అదే రీతిగా హన్న కూడా ఏం చేసింది, ఒక సమూహం అంతా ఆత్మీకతలో చచ్చినప్పుడు హృదయం బద్దలు కొట్టుకుంటూ వేదనతో గోజాడి దేవుని సన్నిధిలో అడిగినది ఏంటో, దేవా నాకొక్క కొడుకునివ్వండి, లోకానికి చూపిస్తా ఆత్మీకుడు ఎవడో, దురాత్మలకు గడగడ వణికిస్తా అసలు సేవకుడు ఎవడు, పాపాలు చేస్తూ తిరుగుతున్న ప్రజలకు చూపిస్తా అసలు ప్రవక్త ఎవడు. హన్న ఏడిచి వేదన పడి సమర్పించి దేవునికి అడిగింది కన్నది సమువేల్ని. హలో, ఉన్నారా? నీ పిల్లలు కూడా సమూయేలుకు పేరు తెచ్చుకోవాలా? నీ పిల్లలు కూడా యేషయ్యకు కలిగిన స్వభావం తెచ్చుకోవాలా? మోషేకి కలిగిన ఆత్మిక గుణం పరిపక్వత వచ్చి తీరాలా? ఈరోజు రాత్రి వేళే దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకొని చెప్తాం, దేవా ఏదైనా విధానముగా నా పిల్లల పట్ల నేను ఏమైనా ఆత్మిక విషయం కొరకు చెయ్యకపోతే ఈరోజు రాత్రి వేళ నేను సమర్పించుచున్నాను దేవా, నా పిల్లలకు ఏ సాతాను కాదు కానీ, ఏ దురాత్మ సైన్యం కాదు కానీ, ఏ లోకములో ఉన్న శ్రేష్టత కాదు కానీ, ఏవి కూడా ఎక్కించకుండా దేవా కోడి తన పిల్లలను రెక్క నీడలో భద్రపరిచినట్టుగా నా పిల్లలకు ఆత్మీక భద్రతలో ఉంచి తీరుతానని రాత్రి వేళ నేను నిర్ణయం తీసుకున్నాం. ముగించాలని కోరుచున్నాను. ప్రార్థన చేసే ముందు ఒక్క 30 సెకండ్ మీ కొరకు నేను ఇచ్చున్నాను. ఈ సమయం మీది నిర్ణయాలు తీసుకుందాం. మన పిల్లల్ని మనం కాపాడుకుందాం. కొందరిని మనం సమూయేలుగా నిలబెడదాం, కొందరిని మనం హన్నాలా నిలబెడదాం, కొందరిని మోషేలా నిలబెడదాం, కొందరిని యేసయ్యలా నిలబెడదాం, కొందరిని మరియలా నిలబెడదాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాత్రి వేళ నీ వాక్యం సల ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు దేవా. ఈరోజు నీ సన్నిధిలో మేము గోజాడి అడుగుచున్నామయ్యా, ఏదైనా విధానముగా మా పిల్లలకు మేము ఆత్మీక సంరక్షణ ఇవ్వలేకుండా, ఆత్మీకతలో పరిపక్వతలోకి తేకుండా ఏవైనా విషం కానీ ఎక్కించుంటే ఈరోజు రాత్రి వేళ పరిశుద్ధాత్మదేవా వాటిలో నుంచి మా పిల్లలకు ఒక విముక్తి కావాలి దేవా. నా పిల్లలు సాతాను వానిషత్వములో పడి ఉండడం కాదు, పాపం ఒక్క చిక్కులో ఇరుక్కుగా ఉండడం కాదు, సాతాను వాడి మీద ఎక్కి కూర్చోవడం కాదు, దాని మీద విజయవంతంగా నిలబడే ఒక ఆత్మీక సమూహములో ఉన్న పిల్లలుగా నిలబెట్టేటట్టుగా మా పిల్లలకు మార్చండి దేవా. కొన్ని మోషేలను లేపండి దేవా, కొన్ని ఏసయ్యను లేపండి దేవా, కొన్ని మరియలను లేపండి దేవా, కొన్ని హన్నాను లేపండి దేవా, కొన్ని సమూయేలును లేపండి దేవా. మా పిల్లలను ఆత్మిక పరిపక్వతలోకి వచ్చేంత వరకు దేవా మా కన్నీరు, మా ప్రార్థన, మా వినయం, మా సమర్పణ, మా నిద్రలేనితనం వచ్చి తీరడానికి మమ్మల్ని సహాయపరచండి దేవా. ప్రత్యేకతగా ప్రార్థన చేస్తున్నాం దేవా, ఎవరెవరో వారి పిల్లల విషయంలో భారముగా ప్రయాసపడి కన్నీరు కార్చుచున్నారో దేవా వారిని విముక్తిలోకి తేవడానికి, వారి లోపలకు వెక్కిన విషం బయటికి ఒక్కొక్కటిగా పేరు పెట్టి తీయించడానికి కృప కలిగిన కృపావరాలు ప్రియ దేవుని బిడ్డల మీద కుమరించము దేవా. దాని ద్వారా ఆత్మిక పిల్లలను కని దేవుని చేతికి అప్పగించేటట్టుగా, ఆత్మీక పరిపక్వతలో పిల్లల్ని పెంచి తీసుకొచ్చేటట్టుగా సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు దేవా ఈ వాక్యమాల కించుచున్నా సకల దేవుని బిడ్డలతో దేవా నీ రెండో రక్కడి వరకు తోడై ఉందనుగాక, ఆమేన్.
అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అనిల్ గారు ప్రైజ్ లార్డ్. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. అన్నిలయ్య గారి బట్టి వందనాలు. తనకిచ్చిన సేవా పరిచయాన్ని బట్టి వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం బలం శక్తిని ఇవ్వండి దేవ. అమ్మగారిని దీవించండి, ఇద్దరు పిల్లల్ని దీవించండి. సేవా పరిచర్యలో బహుబలంగా వాడుటకు సహాయపరచండి. ఆరోగ్యం బలం శక్తినిచ్చి సహాయపరచండి. సంఘము ఆ విషయం గురించి ఆలోచించి ప్రార్థనలు సమర్పించుతున్నాం. దాని గురించి కొన్ని త్రోవలు తెరవమని కోరుచున్నాం. దీవెనలతో నింపినందుకు వందనాలు. సహాయపరిచినందుకు వందనాలు.